ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే మేడం. నమస్తే. దక్షిణామూర్తి గారిని కలవమన్నాను. కలిశాను మేడం. ఇదిగో ఈ ఫైల్ ఇవ్వమన్నారు. ఇవ్వండి. మేడం అడగొచ్చో లేదో? పర్వాలేదు, అడగండి. ఈ ఫైల్లో పేపర్లన్నీ సంస్కృతంలో రాసున్నాయేంటి మేడం? ఇది బిజినెస్కి సంబంధించిన ఫైల్ కాదు. నువ్వు నమ్మకస్తుడవని నీకిమ్మని మూర్తిగారికి చెప్పాను. నా మీద మీకున్న నమ్మకానికి థ్యాంక్స్ మేడం. ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆసక్తి. ఆ పేపర్లను చూస్తే దేవుళ్ళకు సంబంధించినట్టున్నాయి. ఫైల్ తీసుకొని రమ్మన్నప్పుడు దాన్ని తెరిచి చూడకూడదు. సారీ మేడం. నువ్వు చూసినా అర్థం కాలేదు. నేను చెప్పకపోతే ఇది దేనికి సంబంధించిందై ఉంటుందా అన్నా సందిగ్ధంలో పడిపోతావు. అవును మేడం. ఇది మా పూర్వీకుల ఆస్తులు, ఆలయాలకు సంబంధించినది. ధర్మాన్ని కాపాడటం కోసం తరతరాలుగా బాధ్యతను స్వీకరించటం మా అలవాటు. ఆస్తుల్ని ఆశయాలకు ముడిపెట్టడం ఏంటి మేడం? మా అలవాట్ల గురించి పొరపాటున కూడా ఆలోచించకు. ఇక్కడితో వదిలే, లేదంటే మనసు పాడవుతుంది. అర్థమైంది మేడం. విన్నావా మమ్మీ? నేను కళ్ళారా చూశాను కూడా. అంటే అప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా? రే, గాయత్రక్క దగ్గర నేను సెక్రటరీనైతే, గజగండ అకౌంటెంట్గా పనిచేసేవాడు. చిన్న చిన్న మ్యాజిక్లు చేసుకుంటున్న ఇతనికి మణికాంతగిరి గురించి తెలిసేసరికి ఆశ పుట్టి మంత్రతంత్రాలు నేర్చుకున్నాడు. అయితే అక్కడే గంటలమ్మతో లవ్ ఏర్పడిందా? లేదు లేదు, గంటలమ్మ ఆఫీస్లో హౌస్ కీపర్గా పనిచేసేది. అకౌంటెంట్ హౌస్ కీపర్ని పెళ్లి చేసుకున్నాడా? మమ్మల్ని ఒక్కటి చేసింది తంత్ర విద్యలే వల్లభా. తనకి కూడా ఇందులో ప్రావీణ్యం ఉంది. ఏమున్నా సరే మీ ఇద్దరి ఆ ఒక్కగానొక్క కొడుకు రక్తపుంజిని కూడా ఈ మంత్రాలు తంత్రాలు అని చెప్పి చివరికి గాయత్రి పెద్దమ్మ చేతిలో బలయ్యేలా చేశారు. ప్రతీకారం తీర్చుకోవాలని నేను ప్రయత్నిస్తున్నాను. గాయత్రి పాప అడ్డు తగులుతోంది గజగండ. ఆ పిల్లనే ఎత్తుకొచ్చేస్తే ఏం చెయ్యాలో అదే చేస్తాను. కిడ్నాప్ చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మనకడ్డుండకూడదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.